తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గ మండల కేంద్రమైన గోకవరంలో రహదారి సమీపంలో ఉన్న శ్రీ రామసత్యనారాయణ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో దేవతా వృక్షములైన అశ్వద్ద ఉసిరి వ్యాప వృక్షముల సన్నిధిలో కొలువై ఉన్న శ్రీకృష్ణ పరమాత్మని విగ్రహానికి రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ డైరెక్టర్ పరసల ప్రసాద్ ఆధ్వర్యంలో మరియు గ్రామ పేదల సమక్షంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ 1964లో విశ్వ హిందూ పరిషత్ శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని ఆవిర్భవించి నాడు సదరు భక్తులు ధర్మాన్ని బోధిస్తూ దేవతా దేవతలకు పూజలు నిర్వహిస్తూ మానవుని జీవన విధానాన్ని మలుచుకోవడంలో మన పూజలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. గోకవరం గ్రామంలో రామసత్యనారాయణ స్వామి దేవాలయంలో కొలువైన ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మునికి ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా శాస్త్రయుక్తంగా పూజలు జరిపించాం. విశ్వ హిందూ పరిషత్తు భక్తులు, ఆలయ కమిటీ భక్తులు, ముఖ్యంగా 1964 సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్తు ఏర్పాటైంది మన భారతదేశంలో. ఆ ఏర్పాటైనప్పటి నుంచి కూడా హిందువుల్లో ధర్మాన్ని బోధించాలనేటటువంటి భావాన్ని మరి ప్రతిఫలింప చేసి హిందువులందరం కూడా హిందూ అంటే మతం కాదు, హిందూ అంటే ధర్మం అనే దానికి కట్టుబడి ఈవేళ హిందూ ధర్మం ప్రకారంగా మరి శ్రీకృష్ణాష్టమిని ఇంత చక్కగా జరిపించుకున్నాం మా అందరం ఆనందంగా భావిస్తున్నాం. అంతేకాకుండా ఈవేళ ఆ పరమాత్మ ఆ కృష్ణ పరమాత్మని యొక్క జన్మదినానికి పురస్కరించుకుని ఈవేళ కాళింది మడుగులో కాళీనిపై నాట్యం చేసి ఆనాడు గోవులను ప్రజలను రక్షించినటువంటి కృష్ణ పరమాత్మ ఈనాడు ప్రపంచాన్ని తన యొక్క కాలుతో కరోనాని అణగదొక్కి ప్రజలకి ఆనందాన్ని సంతోషాన్ని ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడనేటటువంటి నమ్మకంతో ఈవేళ ఆ పరమాత్మను పూజిస్తూ దేశ ప్రజలు ప్రపంచ ప్రజలందరూ కూడా కరోనా బారి నుండి తప్పించేటటువంటి మహాశక్తి స్వరూపమైనటువంటి ఆ విష్ణుమూర్తి అవతారమైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి అవతారమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికే సాధ్యమని ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటూ మా యొక్క కార్యక్రమానికి మరి ఎంతో సహాయం అందిస్తున్నటువంటి మా పంతులు గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై భక్తులందరూ కూడా భాగస్వాములై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి ఆ పరమాత్మని ఆశీస్సులు అందరికీ నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం.